నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. వరంగల్ రూరల్ జిల్లాలో ఈ రోజు నల్లబిల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబిల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు చూస్తుంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా లేదా అన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైరాల్ అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమరారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఓరగంటి రాజు, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలూత్ రమేష్, మీడియా ఇన్ఛార్జ్ శివారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్, శక్తి యాప్ కోఆర్డినేటర్ కుసుంబ రఘుపతి, నరకపేట ఉప సర్పంచ్ వడ్డూరి రమేష్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు రాజేష్, బత్తిని మల్లయ్య, నాంపల్లి వీరన్న శ్రీనివాస్, సోమశంకర్ రెడ్డి, సుభద్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగే కార్యక్రమాలు మరి ఏ రోజు కారోజు మరి ఆడపిల్లలు వారిని చేసే విధానాలు, మరి డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలు, వారిని ఇబ్బంది పెట్టేలాగా, వారికి సెక్యూరిటీ లేకుండా, మరి వారికి ఓన్లీ పదవులలో ఉన్నారు తప్ప వారి పవర్ లేదు. మరి ఈరోజు చూసినట్లయితే నడిచే ప్రభుత్వము ఎవరికి వారే ఎమ్నా తీరంగా జరుగుతూ ఉంది. మరి పోలీస్ వారికి పవర్ లేక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మరి ఎలాంటి చేసిన చర్యలు కూడా వాళ్ళు చూస్తూ సేద్యం చేసినంతే అవపడతా ఉంది. మరి ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయింది, భయం లేకుండా పోయింది. ఈరోజు చూసినట్లయితే విద్యార్థులు కానీ ఇతరతర డ్రైవర్స్, కండక్టర్, క్లీనర్స్, ఒక ఆడపుత్రుడు, డాక్టర్ మీద అత్యాచారం చేయడం దుర్మార్గమైన విషయం ఇది. మరి ఇన్ని సిటీలలో, గ్రామాలలో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి పోలీసు వారికి ఆనాడంటే ఇబ్బంది అయింది. వెహికల్ లేక వెహికల్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఇచ్చిన వెహికల్స్ కూడా ఉన్నాయి. వారు తీసుకున్న పని కూడా ఏ మాత్రం కూడా ఎవరికి అవపడతలేదు. మరి భయభక్తి లేకుండా పోయింది ప్రభుత్వంలో. మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని హోమ్ మినిస్టర్ కు పూర్తి బాధ్యతలు ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మరి ఆడపిల్లల మీద అత్యాచారం ఎవడు చేసినా కూడా ఎమ్మటే ఎన్కౌంటర్ చేసేయాలి, ఆ ఫవర్స్ ఇచ్చేయాలి, పోలీసు వారికి ఇచ్చేయాలి. మరి ఏ మాత్రం కూడా రోజుకోగల చొప్పున మరి అత్యాచారం జరుగుతూ ఉంది. మరి ఒక్క నెలలోనే 32 జరిగినాయి. మరి ఏ మాత్రం కూడా కేసులను చూసుకున్నట్లయితే ఎవరు కూడా మరి ఏం చేసేది లేదు. మరి పట్టపడే ఆడబిడ్డల మీద మరి అత్యాచారం చేస్తానంటే మరి చూస్తూ ఉన్నారు తప్ప ఏం చేసేదంత ఇది లేదు. మరి ఫవర్స్ ఇచ్చేయాలి. ఎమ్మటే ఏ ఆడకూతురు మీద చేసినా కూడా, యాసిడ్ పోసినా కూడా ఎమ్మటే ఎన్కౌంటర్ చేయాలి. ఇది మేము నల్ల